ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలంతా పర్యటనల బాట పట్టారు. రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయంగా మారుతామంటున్న పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర పేరుతో జిల్లా పర్యటనలు చేస్తున్నారు. నిజానికి జనసేనకు క్షేత్రస్థాయిలో పటిష్టమైన వ్యవస్థ లేకపోయినా పవన్ పర్యటనలకు జనాలు పోటెత్తుతున్నారు. అది పవన్ క్రేజ్కు నిదర్శనం. ఎక్కడా జన సమీకరణ చేయాల్సిన అవసరం లేకుండానే జనసేనాని సభలు తిరుణాలను తలపిస్తున్నాయి. అయితే ఆ వేడిని అలా కొనసాగించకుండా యాత్రలో పవన్ తీసుకుంటున్న విరామాలు మాత్రం విమర్శలకు తావిస్తున్నాయి. ఓవైపు యాత్ర చేస్తూనే మరోవైపు పార్టీని పటిష్టపరచుకోవాల్సింది నిజమే. అయినా ఇన్ని విరామాలతో ఇంత సుదీర్ఘ యాత్ర వల్ల ఆశించిన మైలేజ్ రాదేమోనని ఆ పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతోంది. ప్రజా పోరాట యాత్రలో పెరుగుతున్న విరామాలు, పవన్ స్పీడ్ పెంచాలంటున్న జన సైనికులు, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎన్నో విమర్శలు, అవహేళనలు. ప్రజారాజ్యం ప్రపంచమే చేయనిది, ఈ జనసేన ఏం చేస్తుందిలే అని అనేక మంది నిట్టూర్పులు విడిచారు. అయితే సేనాని సమర్థుడైతే యుద్ధంలో గెలవడం కష్టమేం కాదంటూ రంగంలోకి దూకారు జనసేనాని పవన్ కళ్యాణ్. రాజకీయాల్లోకి వచ్చింది స్వలాభం కోసం కాదని, ప్రజలకు మంచి చేయడం కోసమంటూ గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమికి బేషరతుగా మద్దతిచ్చి వారి విజయానికి ఎనలేని కృషి చేశారు. నాలుగేళ్లు తిరిగేసరికి రాష్ట్రంలో రాజకీయం మారిపోయింది, కూటమి విచ్ఛిన్నమైపోయింది. ప్రత్యేక హోదాతో పాటు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ బీజేపీని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అవినీతి పెరిగిపోయిందంటూ అధికార పక్షాన్ని పవన్ దూరం పెట్టారు. అప్పటి నుంచి అసలైన రాజకీయం మొదలు పెట్టారు. తనదైన శైలిలో జిల్లాల్లో పర్యటించడం మొదలు పెట్టారు. ప్రజా పోరాట యాత్ర పేరిట శ్రీకాకుళంలో మొదలైన యాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో సాగుతోంది. పవన్ పోరాట యాత్ర పూర్తి స్థాయిలో విజయవంతమైందనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడా జన సమీకరణ కోసం బాధలు పడాల్సిన అవసరం ఆ పార్టీ నేతలకు రాలేదు. నిజానికి పవన్ ఎప్పుడు ఏ రూట్లో వస్తారో ఆ పార్టీ శ్రేణులకే తెలియని పరిస్థితి. అయినా ప్రతి సభకు జనం పోటెత్తారు. దానికి తగ్గట్లే తన లక్ష్యమేంటో పవన్ స్పష్టం చేస్తూ వచ్చారు. పాలక పక్షాలు చేసిన తప్పులను ప్రజలకు వివరించారు. జనసేన ఎందుకు రాజకీయంగా పోటీ చేయాలని అనుకుంటోందో జనాలకు అర్థమయ్యేలా చెప్పగలిగారు. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానన్న పవన్ ఆ ప్రశ్నలకు సమాధానం దొరకనందువల్లే అధికారం చేపట్టి సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. ప్రశ్నించడానికి కూడా అధికారం ఎంత అవసరమో ప్రతి సమావేశంలోనూ చెప్తూ వచ్చారు. పోరాట యాత్ర చేపట్టక ముందు పవన్ ప్రసంగాల్లో బెరుకు కనిపించేది. ఎప్పుడైతే జిల్లా పర్యటనను మొదలు పెట్టారో అప్పటినుంచి పవన్ శైలి మారిపోయింది. సూటిగా సుత్తి లేకుండా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను సూటిగా విమర్శిస్తూ ప్రజల్లోకి చొచ్చుకెళుతున్నారు. రోజు రోజుకు జోరు పెంచుతూ వచ్చే ఎలక్షన్స్ కి రెడీ అంటున్నారు. స్థానిక సమస్యలపై అవగాహన పెంచుకుంటూ దూసుకుపోతున్నారు. ఉత్తరాంధ్రలో సుమారు 50 రోజుల పాటు సాగిన పర్యటనలో అసలు సిసలు రాజకీయ నేతగా రూపాంతరం చెందారు పవన్ కళ్యాణ్. ఇన్నాళ్లు అభిమానులు సీఎం సీఎం అంటూ నినదిస్తే తనకు అంత బలం లేదన్న పవన్ ఉత్తరాంధ్ర పర్యటనలో తనను సీఎం చేయండి, సుభిక్ష పాలన అంటే ఏంటో చూపిస్తా, ప్రజలకు వాటి ఫలాలు అందిస్తా అంటూ ప్రజలకు విన్నవించారు. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు లేకపోయినా పవన్ పాల్గొన్న ప్రతి సభకు జనం పోటెత్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ ఉత్తరాంధ్ర పర్యటన అతడిపై ఉన్న ఎన్నో విమర్శలకు సమాధానం చెప్పింది. ఫుల్ టైం పొలిటీషియన్ గా జనసేనాని నిలబెట్టింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, కానీ పోరాట యాత్రలో పవన్ తీసుకుంటున్న విరామాలు మాత్రం విమర్శలకు దారిస్తున్నాయి. ఉత్తరాంధ్ర పర్యటనలో పవన్ చాలా విరామాలు తీసుకున్నారు. ముఖ్యంగా పర్యటన మధ్యలో రంజాన్ సెలవులని చెప్పి పవన్ తీసుకున్న సుదీర్ఘ విరామం విమర్శకుల నోళ్లకు పని చెప్పింది.
ప్రజల్లో పర్యటించడంలో విఫలమవుతున్నారంటూ ప్రత్యర్థి పార్టీలు పవన్ పై సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోస్తున్నాయి. అయినా ఉత్తరాంధ్ర నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పోరు యాత్ర వాయిదాల పర్వంలో కొనసాగుతూ వాయిదాల యాత్రగా మారిపోయిందంటూ సెటైర్లు పడ్డాయి. తొలుత పవన్ ఈ యాత్ర విషయంలో 40 రోజుల పాటు సుదీర్ఘ యాత్ర చేస్తానని చాలా ఆర్భాటంగా ప్రకటన చేశారు. అయితే అందుకు భిన్నంగా ఆయన యాత్ర కొనసాగుతున్న మాట వాస్తవం. ఇలా ఇస్తున్న విరామాలు పవన్ పేరును చెడగొడుతున్నాయంటూ ఆయన అభిమానులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాత్రల విషయంలో ఓసారి జగన్ ను పరిశీలిస్తే గత ఏడాది నవంబర్లో ప్రారంభించిన పాదయాత్ర ఇప్పటి వరకు వరుస పెట్టి ఆపిన దాఖలాలు కనిపించవు. కోర్టు ఆదేశాలతో శుక్రవారం ఒక్కరోజు మాత్రమే ఆయన విరామం తీసుకుంటున్నారు. జగన్ పై ఎన్ని విమర్శలు ఉన్నా పాదయాత్ర విషయంలో ఆయన చూపిస్తున్న కమిట్మెంట్ ను ప్రత్యర్థులు సైతం మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఇడుపుల పాయి నుంచి జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభిస్తే చాలా మంది నవ్వారు. ఎండాకాలం వచ్చేలోగా తూతు మంత్రంగా పూర్తి చేస్తారని ఎద్దేవా చేశారు. ఆ వెటకారాలకు తన సంకల్పంతో జగన్ సమాధానమిచ్చారు. క్యాడర్లో భరోసా నింపడమే ధ్యేయంగా, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా మనస వాచ కర్మణ సిద్ధపడి తొలి అడుగు వేసిన జగన్ ఎండలు మండిపోతున్నా, జోరున వానలు కురుస్తున్నా, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా వెనకడుగు వేయకుండా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఒకే సమయంలో యాత్రలు చేస్తున్నప్పుడు ఇలాంటి పోలికలు రావడం సహజం. అయితే జగన్ పవన్ల పరిస్థితి ఒకటేనా అని ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా కాదనే చెప్పాలి. ఎందుకంటే జగన్ పార్టీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉంది. విభజన వల్ల ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితమైన నేపథ్యంలో కాంగ్రెస్ క్యాడర్లో ప్రధాన అంగం వైసీపీ వైపు తరలిపోయింది. దీంతో అతి తక్కువ సమయంలో టీడీపీకి పోటీ ఇవ్వగల స్థాయిలో బలమైన ప్రాంతీయ పార్టీగా వైసీపీ రూపాంతరం చెందింది. కానీ పవన్ పరిస్థితి అలాంటిది కాదు. పార్టీని ఆయన ఇప్పుడు నిర్మించాలి, క్షేత్రస్థాయిలో వేళ్లూనుకునేటట్లు చేయాలి. అంటే ఓవైపు యాత్ర చేస్తూనే మరోవైపు పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితిలో ఉన్నారు పవన్. రాజకీయ పార్టీ పెట్టిన పవన్ దాని ప్రకటన మొదలు ఈ రోజు వరకు ఆ పార్టీకి అన్ని తానే వ్యవహరిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంచుమించు ఏడాది ముందు పోరాట యాత్ర పేరుతో జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టిన పవన్ యాత్రకు ఇన్నేసి బ్రేకులు వేసుకోవడం వెనుక ఆసక్తికర వ్యూహం ఉన్నట్లుగా జనసేన వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎక్కడికక్కడ స్థానిక అంశాల మీద పట్టు పెంచుకోవడానికి, స్థానిక రాజకీయ అంశాలను వివిధ వర్గాల వారీగా చర్చలు జరపడానికి పవన్ ఈ విరామాలను తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు పాదయాత్రల్లోనూ బస్సు యాత్రలో కూడా ఇలాంటి వ్యూహాలను అనుసరించారు. అయితే ఆయన బస్సులోనే అందరితో మాట్లాడేవారు. పవన్ కూడా ఎక్కడికక్కడ బస్సులోనే సేద తీరుతూ స్థానిక సమస్యలపైన, స్థానిక క్యాడర్ పైన, స్థానిక నాయకత్వ నిర్మాణం పైన దృష్టి పెడితే బాగుంటుందన్నది జన సైనికుల మనోగతం. యాత్రలో భాగంగానే 2019 ఎన్నికల్లో పార్టీ తరఫున ఎవరెవరిని బరిలోకి దింపాలన్న అంశంపైన కసరత్తు చేస్తున్నారని చెప్తున్నారు. విమర్శలకు తెరతీయకుండా యాత్ర పేరుతో నిర్వహిస్తున్న పోరాట యాత్రను కొనసాగిస్తూనే టికెట్ ఆశావహుల వివరాలు, స్థానికంగా రాజకీయ సమీకరణలు ఎలా ఉంటాయి, ప్రత్యర్థుల బలాలు బలహీనతలు ఏమిటన్న మదింపు చేస్తున్నారట. ఎక్కడైతే తాను యాత్రకు విరామం ఇస్తారో అక్కడ వివిధ వర్గాలకు చెందిన వారితో భేటీలు కావడం, పార్టీ శ్రేణుల్ని సమాయత్తపరచడం లాంటివి చేస్తున్నట్లు చెప్తున్నారు. కానీ ఆయన పర్యటనల విరామానికొచ్చిన ప్రచారం వ్యూహాలకు రావడం లేదు. వర్గాల సమాచారం ప్రకారం ఎన్నికలు సమీపిస్తున్న వేళ త్వరితగతిన పార్టీ నిర్మాణం చేపట్టడం కూడా అత్యంత ప్రాధాన్యాంశమే కాబట్టి యాత్రకు విరామాలు తప్పట్లేదట. ప్రస్తుతం పశ్చిమలో ప్రవేశించిన ఆయన యాత్ర అక్కడ కూడా సంపూర్ణంగా సాగడం లేదు. పర్యటనల మధ్యలోనే హైదరాబాద్ వెళ్తూ పార్టీ కార్యక్రమాలు చక్కబెడుతున్నారు. అయితే ఒకే ఊపులో యాత్ర కొనసాగి ఉంటే పవన్ కి మరింత క్రేజ్ వచ్చి ఉండేదనేది క్షేత్రస్థాయి శ్రేణుల మాట. పవన్ అనేక విరామాలు తీసుకోవడం వల్ల యాత్ర నీరుగారిపోతోందని అభిమానులు సైతం ఆవేదన చెందుతున్నారు. అయితే ఇలా విరామాలు తీసుకోవడం వల్ల పవన్ నిత్యం జనంలో ఉంటారన్న వ్యూహం కూడా ఉందని చెప్తున్నారు. ఏదేమైనా విరామాలకు సెలవిచ్చి జనంలోనే ఉండి అన్ని ఏర్పాట్లు చేసుకుంటే బాగుంటుందనేది జన సైనికుల అభిప్రాయం. మొత్తంగా చూస్తే ప్రజా పోరాట యాత్ర విరామాల విషయంలో
పవన్ కు తనకున్న కారణాలేవో తనకుండొచ్చు. అవి పార్టీ పరమైన వ్యూహాత్మకమైనవి కావచ్చు, వ్యక్తిగతమైనవి కూడా కావచ్చు. కానీ ఇన్ని విరామాలు మాత్రం ప్రజల్లోకి పాజిటివ్ సంకేతాలు తీసుకెళ్లట్లేదని జనసేన వర్గాలు గుర్తించాలి. పైగా ఎన్నికలకు ఎంతో సమయం లేదు. జగన్ మరో 2 నెలల్లో పాదయాత్ర పూర్తి చేసుకుని బస్సు యాత్ర చేపట్టే దిశగా వెళుతున్నారు. అదే సమయంలో చంద్రబాబు సైతం జిల్లాల యాత్రలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ మరింత స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ ఆయన పర్యటించిన జిల్లాలు కేవలం 4 కంటే 4, అది కూడా కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే. అంటే ఇంకా 9 జిల్లాల పర్యటనలు, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన నియోజకవర్గాల్లోనూ పర్యటించాలి. మరి పవర్ స్టార్ ఎంత స్పీడ్ పెంచుతారో చూడాలి.